उत्तरांचल यूनिवर्सिटी देहरादून नैक ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी కిడ్నాప్ అయిన తర్వాత అందరూ నన్ను అప్పుడన్నా బదిలించారు. పోలీస్ వాళ్ళు కూడా ఏం చేసుకుంటారు మళ్ళీ బాబు తీసుకెళ్ళి అని. నేనేమన్నా అప్పుడు కూడా చనిపోయిందని చెప్పండి శవాన్ని తీసుకొని వెళ్తాను. బ్రతుకున్నాడని ఏంటి బాబు తీసుకుని వెళ్ళి నేను కష్టపడి చాదుకుంటాను. అది అమ్మాని కూడా పిలవాడు మా సాయి నన్ను ఏమని పిలుస్తాడు తెలుసా తల్లి అని పిలుస్తాడు. వాడు తల్లి అన్నప్పుడు నాకు ఎక్కడో కదిలిపోయి కన్నీళ్ళకి వెళ్ళారు. రాష్ట్రపతి అవార్డు రావడం ఓ పట్టగానే ఆనందం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. కరీంనగర్ జిల్లా చింతకుంట శాంతినగర్లో ఇందిరమ్మ కాలనీ రోడ్ నెంబర్ 1 ఉన్నాము. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 2017 సంవత్సరంలో రాష్ట్రపతి గ్రహీత చాత సాయికృష్ణ గారి ఇంటికి అయితే మనం వచ్చాము. అసలు రాష్ట్రపతి అవార్డు పొందడం అనేది ఒక గొప్ప విషయం అండి. సో అతడు ఇంకా దివ్యాంగుడు, ఒక దివ్యాంగుడు అయ్యి ఉండి కూడా రాష్ట్రపతి అవార్డు ఏ విధంగా గెలిచాడు. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే చాత సాయికృష్ణ అనే వ్యక్తి ఒక అనాథ. ప్రస్తుతం చాత సాయికృష్ణ అసలు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక దివ్యాంగుడు అయి ఉండి తన పనులు తను ఏ విధంగా చేసుకుంటున్నాడో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం శాంతినగర్లోని ఇందిరమ్మ కాలనీకి అయితే వచ్చేసాము. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో సాయికృష్ణతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. రండి. ప్రస్తుతం మనము చాతరాజు సాయికృష్ణ వారి ఇంట్లో అయితే ఉన్నాము. వాళ్ళ తల్లి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు? సుమతి. మా వారి పేరు మనోహర్, బాబు సాయికృష్ణ. సో అమ్మ, ముందుగా అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఒక దివ్యాంగుణ్ణి, ఒక మానసిక వికలాంగుణ్ణి దత్తకు తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే అండి, మంచి వారిని సార్తో ఎవరైనా తన ఫ్యామిలీ తనకు అయిన తర్వాత మనల్ని పట్టించుకోకుండా ప్రపంచంలో ఎంతో మంది చూస్తున్నారు. కానీ వీళ్ళకున్న ప్రేమ అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక దివ్యాంగుని తీసుకొని అందులో ఇలాంటి మెంటల్ హ్యాండిక్యాప్ని తీసుకుంటే పేరెంట్స్ గారు వీళ్ళు కూడా ఇంత పైకి పోతారని కష్టపడి ఒక మనిషిగా నిలబెట్టాలని నిద్రాహారాలు మానుకొని బాబుని పొజిషన్ వరకు తీసుకొచ్చుకున్నాం ఇద్దరం కలిసి. ఇప్పుడు చూడండి, రాష్ట్రపతి అవార్డు దాకా వెంట రీసెంట్ గా నంది పురస్కారం కూడా తీసుకుంటుండ్రు. ఇంకా పైకి తీసుకెళ్లాలన్నదే మా ఇద్దరు ఉద్దేశం. సో ముందుగా మీకు పెళ్లి ఎప్పుడు అయింది? 79 లో అయింది. 79 లో. సో సాయికృష్ణ గారిని ఎక్కడి నుంచి తీసుకున్నారు? సిద్ధానంద ఆశ్రమం నాగపూర్. నాగపూర్ నుంచి తీసుకొచ్చాను. సో అప్పుడు అతని వయసు ఎంత? 8 నెలలు. 8 నెలల వయసులో తీసుకొచ్చారు. ఓకే. సో బాబు ప్రస్తుత మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బాగున్నాడండి, మీరు ఏదైనా చెప్పగలుగుతాడు. మెయిన్ ఏంటంటే నెట్ ద్వారా ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఇలాంటి వాటిలలో అందరికంటే ఫాస్ట్. ఇప్పుడు నేను మీరు లొకేషన్ పెట్టామంటే నాకు తెలియదు అన్నాను, బాబు మీకు లొకేషన్ పంపించి ఇలా పెట్టాలి. అంత టాలెంట్, కానీ చదువు రాదు. కానీ ఏ ఫోన్ లాక్ అయినా తీయగలదు. ఇప్పుడు నెట్ నుంచి తనకు తాను లాక్ వేసుకుంటాడు, రూటర్ బాక్స్ తీస్తాడు, ఆయన ఇష్టం ఉన్న నెంబర్లు పెడతాడు. నెట్ లో మాత్రం బాగా ఫాస్ట్. ఆయనకున్న వీక్నెస్ ఏంటంటే ఒక లెక్కలు రావు. 10 రూపాయలు ఇచ్చి మనం ఒక 2 రూపాయలు ఖర్చు తిరిగి ఎంత వస్తుంది అనేది మాత్రం అది ఒక్కటే ఆయన దగ్గర ఉన్న వీక్నెస్. అంతా కరెక్టే. అమ్మ సాయికృష్ణ గారిని 8 నెలల వయసులో తీసుకొచ్చారు. సో మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగాయి? చాలా ఇబ్బంది పడ్డాం. కన్న తల్లిదండ్రులు కూడా ఇలాంటి బాబు ఎందుకు అన్న ఉద్దేశం వచ్చినా కూడా మేమేమనున్నామంటే అందరితో అందరున్న అనాథల మేము. ఇప్పుడు వాడు కాదు కదా, వాడికి అమ్మ నాన్న మేమున్నామని చుట్టాలు పిలిచినా కూడా పోవాల్సిన చోటు పోకుండా వీళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా చాలిన తర్వాత మామూలు 5 సంవత్సరాల తర్వాత స్కూల్లో వేస్తే కూడా చాలా ఇబ్బంది అయింది. మంచి పిల్లలు ఏడ్పించడం అలా అయితే అయ్యో ఇట్లా చేస్తున్నాడు అని అనుకున్నాను. తన పనులు తను నేర్చుకోవడానికి నాకు ఒక తమ్ముడు ఉన్నాడు మనోజ్. ఆ అబ్బాయి మొత్తం పనులన్నీ నేర్పించింది, లెట్టిన్ పట్టుకోవడం తనకు తనన్నీ చేసుకోవడం తమ్ముడు నేర్పించింది. ఇంకా తర్వాత స్కూల్కు ఎట్లా అనుకుని వేరే వేరే స్కూళ్ళలో ఎక్కడ వేసినా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎలన్ కలరన్ స్కూల్ హైదరాబాద్లో ఉంది స్పెషల్ స్కూల్ అంటే అందులో వేసాం బాబు. అక్కడ వేసిన తర్వాత ఏమిందంటే వేసిన తర్వాత ఒక 8 రోజులకి కిడ్నాప్ అయింది బాబు. కిడ్నాప్ అయిన తర్వాత అందరూ నన్ను అప్పుడన్నా బదిలించుకుని లాస్ట్ అక్కడ హాస్టల్ వాళ్ళు కూడా ఇలాంటి బాబుని తీసుకొని మళ్ళీ ఏం చేసుకుంటారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా అన్నారు, పోలీసు వాళ్ళు కూడా ఏం చేసుకుంటారు మళ్ళీ బాబుని తీసుకెళ్ళి అని.
నాకు మనసు ఒప్పలేదండి. నేనేమన్నా అప్పుడు కూడా చనిపోయింది అని చెప్పండి శవాన్ని తీసుకొని వెళ్తా, బ్రతుకున్నాడని ఏంటి బాబుని తీసుకుని వెళ్ళి నేను కష్టపడి చాదుకుంటాను, కానీ బాబు ఎక్కడో బ్రతుకుతున్నాడు అంటే నేను బ్రతకలేను. నా బాబు నాకు కావాలంటే మళ్ళీ ఎక్కడంటే తెనాలి డిస్ట్రిక్ట్ లో చెరుకుపల్లిలో దొరికింది బాబు. ఏ సంవత్సరంలో కిడ్నాప్ అయ్యారు? 2001 లో 7 సంవత్సరాల బాబు అప్పుడే కిడ్నాప్. అప్పుడు నేను మళ్ళీ తెనాలి చెరుకుపల్లికి వెళ్ళి నా బాబుని నేను తీసుకొచ్చుకొని నా దగ్గరే ఉంచుకున్నాను. అప్పుడు కొన్ని ఒక 2 సంవత్సరాల వరకు ఉంచుకున్న తర్వాత మళ్ళీ మా చుట్టాలైన ఒక ఆయన వచ్చి ఇంత ఇది ఎందుకమ్మ కొంచెం ట్రైనింగ్ స్కూల్లో వేస్తే బాగైతే అంటే ఇక్కడ డ్యామ్ లో ఉంది ఫ్రీడంపేట ట్రస్ట్ ఆ స్కూల్లో వేసి అప్పుడు హాస్టల్లో మేము గోదావరిఖండ్లో ఉంటే బాబుని హాస్టల్ వేస్తే ఇంకా కాస్త తెలివి పెరిగి తనకు తాను బట్టలు చదువుకోవడం అలాంటి పనులు వచ్చినాయి. 2005 నుంచి వెళ్ళి 15 వరకు 10 సంవత్సరాలు ఉంచాను హాస్టల్. కానీ నేను 15 రోజులకు ఒకసారి వచ్చి మా బాబుని చూసుకొని తినిపించుకొని వెళ్ళాను. 15 లో వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అయిన అప్పుడు ఇక్కడికి వచ్చి చిన్న ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉన్న తర్వాత అనుకున్నాం అన్నట్టు బాబు ఇట్లా ఉన్నాడు మన పరిస్థితి ఇట్లా ఉంది ఫ్యూచర్ లో బాబు పేరు మీద ఏదన్నా ఒక యూనిట్ పెట్టాలి ఎలా అని అనుకున్న తర్వాత మాకు కిషోర్ అని ఒక కడప డిస్ట్రిక్ట్ ఆయన చూసి మీరు ఇస్తారు మెషిన్ తెచ్చుకోండి నేను మెటీరియల్ ఇస్తానంటే సరే నా బాబు దగ్గర మెటీరియల్ తీసుకొచ్చుకొని ఒక గుంట నర స్థలం కొనుక్కున్నాం వెనక్కి కొనుక్కొని దాంట్లో యూనిట్ స్టార్ట్ చేసుకుంటాం. ఈయనకు ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా ఆ బాబు ఇచ్చిండ్రు. అట్లా యూనిట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను చెప్తున్నా నమస్తే తెలంగాణ అని దాంట్లో చిన్న పేపర్లో ఎవరన్నా ఇట్లా ట్రైనింగ్ పొంది తన పనులు తను చేసుకొని సాయికృష్ణ గారు టాలెంట్స్ ఏంటి అనే పేపర్ ప్లేట్స్ నాన్న మనం స్వీట్ పెట్టినాకపోతే ప్లేట్ మినిమం రోజుకు 5,000 ప్లేట్ అయినా పుట్టగలుగుతాడు. మరి టిఫిన్ ప్లేట్స్ అయితే తనకు తను సొంతంగా చేయగలుగుతాడు. పోనీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఇప్పుడు ఎవరన్నా వస్తే తొందరగా రిసీవ్ చేసుకోవడం రాగానే నమస్తే అనడం ఇంకా హెల్పింగ్ నేచర్ అయితే బాగా అండి. ఎవరన్నా ఏజ్ బార్ వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ రోడ్డు దాటలేకుండా చేయకుండా హెల్పింగ్ బాగా చేస్తాడు. ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఇంకా వెనకాల మేము చేయంగా చూస్తున్నాడు కదా చేస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఎవరినన్నా రారా అంటే ఎందుకు అంటున్నావు ఆయన పేరుంది ఆ పేరు పెట్టి పిలవమని చెప్తాడు. అంత మర్యాద ఆయనకి. వాళ్ళ డాడీ చెప్తాడు నేను చెప్తాను ఇట్లా కాదు బెటర్ కానీ ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వస్తారు నమస్తే అనాలి కూర్చోమనాలి వాటర్ తెచ్చియాలి. మన ఏంటి అంటే నా ప్లస్ పాయింట్ ఏంటిదంటే నేను చెప్పినట్టు వాడు వినడం తనకు అన్ని నేర్పించుకోగలుగుతున్నా. ఇది కాదు ఇప్పుడు డ్రెస్ కోడ్ అయింది ఇది కాదు నాన్న ఇది వేసుకోమంటే వేసుకుంటాడు. షాప్కి వెళ్తే డ్రెస్సుల సెలెక్షన్ కూడా ఆయనే చేసుకుంటాడు నాకు ఇది కావాలి. సో సాయికృష్ణ గారికి ఇప్పటి వరకు తనకి తల్లిదండ్రులు గతంలో ఉండేవారు అని తెలుసా? తెలియదు. సో మీరే సొంత తల్లిదండ్రులుగా ఫీల్ అవుతున్నారు. సో చిన్నప్పటి నుంచి మీరే చూసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీరే ఒక తల్లిదండ్రులు లాగా అతని బావోగులు అన్ని చూసుకుంటున్నారు. కానీ అమ్మాని కూడా పిలవడు మా సాయి నన్ను ఏమని పిలుస్తాడు తెలుసా? తల్లి అని పిలుస్తాడు. వాడు తల్లి అన్నప్పుడు నాకు ఎక్కడో కదిలిపోయి కన్నీళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎంత దూరం ఓ తల్లి అని పిలుస్తాడు. వాళ్ళ డాడీని యాయా అని పిలుస్తాడు. సో సాయికృష్ణ గారికి హాస్పిటల్స్ లో కానీ ఏదైనా అవసరాలు ఉంటాయా? ఉంటే కన్నా నేను స్పెషల్గా మాత్రం బ్రెయిన్ ఇంప్రూవ్ అని మెడిసిన్స్ ఏం వాడట్లేదు నాన్న. ఒకటే ఒక టానిక్ ఉంటుంది ఏంటంటే హార్మోన్స్ కంట్రోల్ అని ఉంటుంది. ఒక టానిక్ వచ్చి 750 రూపాయలు ఉంటుంది. అవి నెలకి 6 పడతాయి అవి వాడతాను. ఇంకా హెల్త్ పరంగా అంటే ఎప్పుడు ఫుడ్ కంట్రోల్గా పెట్టుకో మంచి పొద్దున్న లేవగానే అట్టు పెట్టడం మధ్యాహ్నం నాన్ వెజ్ మాత్రం తినండి నాన్న. కూరగాయలు అన్ని మంచి ఇది ఏ సీజన్ లో ఉన్న ఆ సీజన్ పండ్లు అలాంటి ఫుడ్ కంట్రోల్ తోనే కానీ జబ్బు అంటూ ఇది కడుపు నొప్పి జ్వరం అలాంటివి ఏం రావు నాన్న. నేనే చూసుకుంటూ ఉంటాను కొంచెం హీట్ ఎక్కువైందంటే ఏం పెట్టాలి ఇవ్వాలి ఈ కూర తిన అట్లా ఫుడ్ కంట్రోల్ తోనే పెంచుకుంటూ వస్తున్నాం. కానీ కాకపోతే హార్మోన్ కంట్రోల్ టానిక్ మాత్రం ఒకటి ఎప్పుడు తరచు వాడుతూనే ఉంటాం నాకు ఒక్కటైతే. సో ఇప్పుడు ప్రజెంట్ సాయికృష్ణ గారు తన పని తను చేసుకోగలుగుతాడా? అంటే ఆకలినప్పుడు రైస్ పెట్టుకోవడం తినడం కానీ ఇట్లాంటివి చేస్తుంటాడా? ఆయనకు దాని అన్నం ఉండొచ్చు ఆమ్లెట్ ఇవ్వచ్చు ఛాయ్ పెట్టచ్చు నేర్పించు. ఎందుకంటే ఫ్యూచర్లో నేను లేకున్నా తను బ్రతకాలంటే వంట రావాలి. కనుక రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ ఉంటుంది బియ్యం సంచిలో అది వస్తే ఒక చెంబు ఉంటుంది బింద మీద ఆ గ్లాస్ బియ్యానికి చెంబు నీళ్ళు వస్తే సరిపోద్దని తెలుసు. అట్లా అన్నం వండుకుంటాడు. ఒక చిన్న ముక్కుడు ఉంటుంది దాంట్లో నూనె ఉప్పేసి ఎగ్ వేసి ఆమ్లెట్ వేసుకుంటాడు ఛాయ్ పెట్టుకుంటాడు. ఒక చిన్న పాల ప్యాకెట్ ఛాయ్ పెట్టుకొస్తాడు దానికి. మీ ఆయన ఏం చేస్తుంటారు? సింగర్ ఏం వేసింది కనుక కాకపోతే మాది పెద్ద ఫ్యామిలీ. ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు అక్కేలు అందరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మేమే నిర్ణయం తీసుకున్నాం. మా మామయ్య బాధ్యత మాకు అప్ప చెప్పింది అయిపోయిన తర్వాత మా పర్సనల్గా చూసుకునేసరికి మా కేజీ కూడా ఎక్కువైపోయింది. అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నట్టు.
సో కుటుంబంలో చాలా మంది అంటుంటారు కదా, బయట వాళ్ళు అంటుంటారు, కుటుంబం వాళ్ళు అంటుంటారు, ఇలాంటి వాళ్ళని పెంచుకోవడం ఎందుకు అని చెప్పేసి. దగ్గరికి రాని వాళ్ళు కూడా ఉంటారు, మా ఇంటికి వస్తే కాళ్ళు అట్లున్నాయి, సాక్స్ వేసుకొని తీసుకురమ్మన్న వాళ్ళు కూడా ఉంటారు ఒకసారి. అయినా మేము పట్టించుకోవాలి, ఎవరు ఏమన్నా మనం సాధించేది ఏదో కరెక్ట్ సాధించే సూచించాలి. నేను ఈయన కిడ్నాప్ అయినప్పుడు కూడా చుట్టాలకు ఎవరు చెప్పకుండా నేను ఒక్కదానే వెళ్ళాను. మా నెంబర్ చందర్ చెప్పింది నాకేంటంటే, నా సాధ్యమైనంత వరకు ఈ బాబుని తీసుకొచ్చుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ఎవరు అన్నది. మేమిద్దరమే చేసుకోవాలి, ఏ పనైనా మేమే చెప్పుకోవాలి, మేమే చేసుకోవాలి. ఎవరిని చుట్టాలని కూడా ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదు. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు, కానీ వీళ్ళు నా వాళ్ళని అనుకోవాలిగా, అనుకోకపోతే నా మనసు బాధపడుతుంది కదా. అందుకని నేను ఎక్కువ చుట్టాలి ఇందల్లో కూడా ఫోను. సో ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? మోగని నెంబర్ కూడా ఫోన్లో మోగింది, ఎలా వచ్చిందని. ఆ వసుంధర పేపర్ చూసి అది ఇంత కష్టపడ్డదా అని బాధపడ్డారట. కానీ నా కష్టం మాత్రం ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు కూడా మీరు అడుగుతున్నారని చెప్తున్నా కానీ, లేకపోతే నాకు ఇష్టమే, కష్టాన్ని ఇష్టపడ్డ కనుక నేను ఇంత ముందుకు పోగలను. వాడంటే నాకు ఇక చాలా ఇష్టం. ఒక 20 నిమిషాలు కనవడకపోతే నేను ఒక్కదానే డిడ్డు అని పిలుచుకుంటా. ఆ డిడ్డు ఇప్పుడు మీరు పిలిచినా వాళ్ళకి బీపీ పెరుగుతుంది. ఒక అది తల్లి నిక్ నేమ్ డిడ్డు, డిడ్డు అని పిలిస్తే ఎక్కడున్నా వస్తాడు. అసలు ఏ విధంగా అప్లై చేసుకున్నారు, అసలు మీకు ఎవరు సహాయపడ్డారు? నానాది వచ్చినప్పుడు నేను కొంతమందిని అడిగాను, వీళ్ళ స్కూల్ అట్లాంటి సిబ్బంది దగ్గర వాడికి ఏమొస్తాను, నాలుగు ఏమైనా తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు వద్దు అని. లేదు నేను చేసే చూపిస్తాను, నేను అప్లై చెయ్యి. నమస్తే భీమ తెలంగాణ పేపర్లో చిన్న కటింగ్ వచ్చింది అన్నట్టు, దాన్ని పట్టుకొని పాపం నర్మదా మేడం అని ఉంటుంది ఏడీ ఆఫీస్లో, ఆమె కూడా హ్యాండిక్యాప్డ్ పాపం. ఆమె అన్నది, అమ్మ నువ్వు చేయగలుగుతాను, నేను చేస్తాను, మీరు ఏ పేపర్ అయినా నేను తీసుకొచ్చి ఇస్తాను అంటే సరే అంటే. అది వరకే నేను ట్రైనింగ్ పేపర్ ఉంది, ట్రైనింగ్తోనే పెట్టాం కదా ఆ పేపర్. దానికి ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం ఫ్యామిలీ పరంగా చేసుకున్న దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కదా మేడం, నాకు ఇన్కమ్ ట్యాక్స్లు గిట్ట ఏం లేవంటే సరే ఎన్ని పేపర్లు ఉంటాయని పెట్టామంటే లాస్ట్కి ఈయనది బర్త్ సర్టిఫికెట్ అని అవి ఇవన్నీ నేనది అడాప్టేషన్ పేపరు అన్నీ పెట్టి దాంట్లో మళ్ళీ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత తీరే టైంకు గెస్టెడ్ సంతకం కావాలంటే ఒక లాయర్ భాగ్య ఉంటుంది, ఆమె వాళ్ళ చెల్లెతో గెస్టెడ్ సంతకం చేయించుకొస్తే అప్పుడు పంపించా. పంపించిన తర్వాత వస్తుందా అని అనుకున్నా కానీ బా ఫోను మీ బాబు ఎంపికైండు అని చెప్పిన రోజు నాకైతే ఎంత సంతోషమైందో, నా బాబు రాష్ట్రపతికి ఎంపికైనా. మేడం దగ్గరకు పోతే ఆమె కూడా మనసాయి ఎంపికైందా, అసలు ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ ఏడీ ఆఫీస్ నుంచి ఈయననే ఫస్ట్ అని వాళ్ళు కూడా సంతోషపడ్డారు. మా క్లాస్లో కూడా ఇదే ఫస్ట్ రాష్ట్రపతి అవార్డు రావడం. మా క్లాస్ వాళ్ళు కూడా ఆకాంక్ష వేణుమాధవ్ మా ఉపాధ్యాయ అధ్యక్షుడు, ఆయన కూడా మా సంఘానికి పిలిపించుకున్నారు. అప్పుడు మేమంటే ఏంటిది అనేది మా క్లాస్లో తెలిసింది, చుట్టరికంలో అందరికీ తెలిసింది. ఇట్లాంటి వాళ్ళని చదువుకుంటే కూడా ఇంత పైకి తీసుకుపోవచ్చని ఇలాంటి పేరెంట్స్కి కూడా తెలిసింది. నా ఉద్దేశం మెయిన్ అదే నాన్న, ఇలాంటి పిల్లలను దాచిపెట్టుకోడు ఉన్నాడు అని. ఇది అందరు ఏమనుకుంటారు ప్రపంచంలో, ఇట్లాంటి దివ్యాంగులు ఉన్నారంటే వీళ్ళ జీవితాంతం చాదాలి అని కాదు, కాదు వీళ్ళ ద్వారా మనం కూడా బ్రతకచ్చు అనే నిదానాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను అనుకునేది ఏంటంటే, వీళ్ళకి లీగల్ గార్డియన్షిప్ అని ఉంటుంది అన్న, అది అప్లై చేస్తే 40% 50% సబ్సిడీతో బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తుంది. కానీ నేను ఎందుకు తీసుకోలేదంటే నాకు ఏజ్ ఎక్కువైపోయింది, ఆ లోన్ కట్టకపోతే ఉన్న ఆస్తి కూడా పోతుంది, నేను తీసుకోలేదు. నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందనే పెట్టుకొని బాబుని చదువులో తీసుకోదు. ఇప్పుడు కొంచెం కష్టమైంది ఎందుకంటే అట్ట రేటు పెరిగి అది కంపెనీ మూత పడి ఇప్పుడు బాగా ఇబ్బందులు అవుతుంది మాకు. సో ఇప్పుడు ఆ పేపర్ ప్లేట్ బిజినెస్ నడవట్లేదు? నడుస్తలేదు నానా, ఎందుకంటే అట్ట రేటు పెరిగింది బాగా. మేము అట్ట తయారు చేసుకోవాలనుకుంటే మాకు స్థలం బాగా కావాలి, మాకున్నదే గుంటన్నార స్థలం, అందులో ఆ యూనిట్ పెట్టుకునేసరికి స్థలం అయిపోయింది. కనుక మేము గవర్నమెంట్ కూడా అప్లై చేసుకున్నాం కావాలి, ఇస్తా అన్నారు కానీ ఇంకా స్థలం కూడా ఇవ్వలేదు. ఇంకా మనీ అంటారా, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో ఇప్పుడు ఉన్న ఏ చిన్నీళ్ళు కొనుక్కున్నాం, ఆ స్థలం కొనుక్కున్నాం, అందులో యూనిట్ కట్టుకోవడం, మిషన్ కొనుక్కోవడం. వాళ్ళ డాడీ పెన్షన్ ఎంత నానా, 12,000 వస్తుంది. అందులో మందులకే అవుతాయి కదా, నెలకు 5,000 వరకు మందులకే అవుతాయి ఈయనకి. అవి ప్రైవేట్లో మళ్ళీ మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి, ఇక్కడ మెడికల్ షాపులలో ఉండవు, ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి మందులు. ఆ మందులు తీసుకొచ్చుకోండు, ఇంకా ఉంటుంది కదా ఖర్చు ఇల్లు అన్నప్పుడు. ఇప్పుడు పొద్దున టిఫిన్ ఒక్కొక్కసారి మనం చేస్తే తింటే, లేకుంటే హోటల్లో కావాలంటే అందరిలాగా మనకు డబ్బు తక్కువ ఉందని వాడికి తెలియదు కదా, ఏదంటే అది తెచ్చిపెట్టాలి. అట్లా ఇబ్బంది అయితే పోనీ అదే రెంట్కి ఇస్తామన్నా కూడా రెంట్కి ఇచ్చే పర్పస్ లేదు, మొత్తం లీజ్కే తీసుకోవాలి కంపెనీ. ఎవరు లీజ్ తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు, ఎందుకంటే అందరికి వీళ్ళు ఎందుకు బంద్ చేసిండ్రు, మనకి ఏడా నడుస్తుందనే డౌట్.
కానీ అది అట్ట రేటు బాగా పెరిగిందన్న. అంతకు ముందు మనకు బెండల్ చేస్తురో, ఇప్పుడు రోల్ అట్ట తయారు చేసే కంపెనీ వాళ్ళకి మిషన్లు లేకుండే మనకి ఇద్దరు మనది. ఇప్పుడు అట్ట కంపెనీ తయారు చేసే వాళ్ళు కూడా మిషన్ పెట్టుకునేసరికి మనకి ఇచ్చే రేటుకే వాళ్ళు ప్లేట్ అమ్ముతున్నారు, మనకేం వర్క్ అవుట్ అవుతుంది కాదు కదా. ఇక ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఎట్లమ్మంటే వాళ్ళకి వ్యాన్ ఉంటే చుట్టుపక్కల వేసి తచ్చుకుంటే పని చేస్తుంది. మాకు వ్యాన్కి డాడీ ఏజ్ ఇప్పుడు 70, నాకు 62, వ్యాన్ నడిపే ఏజ్ వాళ్ళ డాడీకి లేదు, అది పెట్టుకొని నడిపించే శక్తి నాకు లేదు. అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది, అది బంద్ అవుతూ ఆ పెన్షన్ మీద బ్రతుకుడికి బాబుని చదువుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. బాగాలేదు. ఇప్పుడు వాళ్ళ మమ్మీతో అయితే మాట్లాడాము కదా, ఇప్పుడు సాయికృష్ణ గారితో కూడా మాట్లాడదాము. నమస్తే సాయికృష్ణ గారు. నమస్కారం. బాగున్నారా? సో ఏంటిది తెలుసా? గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ రాష్ట్రపతి ఎవరు ఇచ్చారు? అది రాష్ట్రపతి గారు ఇచ్చారు. మీ తల్లి గారి పేరేంటి? సుమతి. తండ్రి పేరు? మనోహర్. మనోహర్. మీ పేరు? సాయి. సాయి. సో మీకు పేపర్ ప్లేట్ లో బిజినెస్ ఉందంట కదా? ఉంది. సో ఎన్ని చేస్తారు రోజు? 2 బెండల్స్. 20 బెండల్స్ చేస్తారా? సో సాయి కృష్ణ, నువ్వు పేపర్ ప్లేట్స్ తో సహా ఇంకేమైనా చేయొచ్చా? పనులు ఏమన్నా వచ్చా? పిండి గిర్ని పడతావా? సో సాయి కృష్ణ గారు పిండి గిర్ని కూడా పడతారంట, ఒకసారి ఎట్లా పడతారు చెప్పవా? బియ్యం. ఓకే. ఇక్కడ బియ్యం వేసైతే సాయి కృష్ణ పిండి గిర్ని పడతాడంట, 5 కిలోలు పడతాడంట, అంతేనా? సో నైస్, వెరీ గుడ్ అన్నమాట. సో పేపర్ ప్లేట్స్ ఎట్లా తయారు చేస్తావో చూపిస్తావా మాకు? సో సాయి కృష్ణ వాళ్ళ ఫ్యాక్టరీలోకి అయితే మనం అయితే వచ్చేసాము. సో సాయి కృష్ణ, ఇవన్నీ ఏంటి? పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారా? ఇది దేనికోసం? ఏం చేయాలి సాయి కృష్ణ ఇప్పుడు? ఇట్లా పెట్టాలి. సో అద్భుతంగా అయితే పేపర్ ప్లేట్స్ అయితే కట్ చేశాడు. సో సాయి కృష్ణ, ఇట్లాంటి ఎన్ని చేస్తావు, ఎన్ని బెండల్స్ చేస్తావు? 20. రోజుకి 20 బెండల్స్ చేస్తావా? సో ప్రజెంట్ మనం సాయి కృష్ణ వాళ్ళ పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీలో అయితే ఉన్నాము. సో ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఒకసారి పూర్తి వివరాలు అడుగుదాం. నమస్తే సార్. నమస్తే. సార్ పేరు? మనోహర్. మనోహర్ గారు, సో ముందుగా అడగవలసింది ఏంటంటే దివ్యాంగుల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సింగరేణిలో పనిచేసినప్పుడు మా ఇంటి ముందు ఒక అబ్బాయిని ఆటోలో తీసుకొచ్చి పిల్లవాడికి ఒక షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చి ఆటోలో వదిలిపెట్టి వెళ్ళిపోతే చూసి ఇట్లాంటి వాళ్ళను రోడ్డు మీద దింపడం ఎందుకు, మనం దత్తాత తీసుకొని వాళ్ళని పెంపు చేయాలి, మన లైఫ్ కూడా బాగుంటుంది కదా, మా తమ్ముని బిడ్డను తీసుకుందని తీసుకుందామంటే నన్ను కొంచెం ఫీల్ చేసి ఇబ్బంది పెట్టారు. దానివల్ల ఇట్లాంటి వాళ్ళని అయితే భగవంతుడు మనకు ఇది చేస్తాడు ఉండని రోజు, వాళ్ళకు కూడా మనం జీవనోపాధి ఒక రావ రకంగా తీసుకురావాలన్న ఉద్దేశం కొద్దీ మా వారు మా శ్రీమతి చేపట్టి ముందుకు వచ్చేసి ఇద్దరు విచారం చేసుకొని ఇట్లాంటి దానికి ముందు. సో దివ్యాంగులని ఇట్లా మానసికంగా పరిస్థితి బాగాలేని వాళ్ళని పెంచుకోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు, అవన్నింటిని మీరు అనుకునే తీసుకున్నారా? అవన్నీ అనుకునే తీసుకున్నాం. తీసుకొని వాళ్ళని ఒక రేవులా తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళ క్రమశిక్షణ ఏ విధంగా ఉన్నారు, ఎట్లయితే బాగుపడతారు, దేని వలన డాక్టర్లకు చూసినా దేని చూసినా మానసికంగా వాళ్ళే మనకు వెళ్ళి దేవుళ్ళతో సమానం లెక్క చూసుకోవచ్చు అని నా ఉద్దేశంతో మేము తీసుకోవడం దత్తత తీసుకోవడం జరిగింది నాగ్పూర్లో. సో మీరు సింగరేణి ఎంప్లాయ్ అయ్యి ఉండి, సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళ వలన మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఆర్థికంగా లోపలికైనా కానీ వాడే మాకు సర్వస్వం, మా కుటుంబం కానీ దోస్తాలు కానీ ఏదైనా సర్వం వాడే మాకు దేవుడు.
సో సార్ సమాజంలో కూడా అందరు అంటూ ఉంటారు మానసికంగా బాలి అనే వ్యక్తిని మీరు పెంచుకుంటున్నారు కదా, ఫ్యూచర్లో అతన్ని ఏ విధంగా చూసుకుంటారు, అలాగే మీకు కూడా బడేన్ పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దానికోసం మీరు ఏమంటారు? మేము ఉన్నంతసేపు వారిని మంచిగానే చూసుకుంటాం. మా తదన మేము పోయేటప్పటికి కూడా వారిని కూడా ఒక ఆశ్రమం లాగా ఏర్పరిచి మా ఉన్న ఆస్తులు ఏమున్నా కూడా వాళ్ళు ఒక ఆశ్రమం చేసేసి ఒక మెయింటెనెన్స్ ఎవరైనా పర్వాలేదు, వికలాంగుల తల్లిదండ్రులే కానీ లేకపోతే ఎవరైనా కానీ మంచి పోషణ ఇచ్చేటోళ్ళకే వాళ్ళ చేతులు పెట్టేసి మేము ఇది వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇది ఉన్నంతసేపు మాత్రం వాళ్ళని మంచిగా చూసుకుంటాం. జనాలు కూడా ఎంతో మంది ఎన్నో రకాలు అన్నారు, ఈ పిల్లవాడు ఏంది వాడింది, ఎన్నో అవమానాలు కూడా భరించడం, అయినా కూడా మేము ముందుకు వెళ్తాం. రాష్ట్రపతి అవార్డు పొందాడు సాయి కృష్ణ, అప్పుడు మీ సంతోషం ఎలా ఉంది? ఓ పట్టగానే అనింది చెప్పాను అనే కాదు, ఎన్ని యాత్రలు పోయినా ఎన్ని పోయినా ఎన్ని పెట్టాం, రాజ్యాంగం ఉన్నంతసేపు మా సాయి పేరు చిరస్థాయిగా ఉంటుంది రాష్ట్రపతి భవన్లో. అంత ఉన్నదంటే ఎంత గ్రేట్, వరల్డ్ గ్రేటు. రెండవ విషయం ఏంటంటే ఒక స్పోర్ట్స్ మెన్కి ఇస్తారు అవార్డు, ఒక వైద్యుని వైద్యునికి ఇస్తారు, ఒక సైంటిస్ట్కి ఇస్తారు, ఒక న్యాయవాదికి ఇస్తారు, ఒక మిలిటరీ వాళ్ళకి ఇస్తారు. వికలాంగుల కోసం వచ్చిన కోటాలు ఎన్నడన్నా ప్రపంచ ఈ ఇండియాలో ఎవరికన్నా ఉన్నదంటే అది మా సాయి, సాయిదే. ఎంత ప్రోత్సహించండు, మంచి మంచి నాయకులు కూడా ప్రోత్సహించారు సాయిని. చివరికి వస్తే అన్నరాని మాటలు ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళే అన్నరాని అపనిందలు వేసినా భరించుకొని సపరేట్గా నా కొడుకు ఎన్ని లక్షలు ఎన్ని వేలు ఎంత పెట్టుకుంటే ఢిల్లీ చూడాలి మనం, ఆ రాష్ట్రపతి కలవాలంటే ఎంతగా ఎంత కావాలి చెప్పండి, ఎవరి తరం అవుతుంది? అట్లాంటివి మాకు దేవుడు వాడు సాయికృష్ణ మమ్మల్ని తీసుకుపోయి ఆయన కల్పించిందంటే మేము ఎంత ధన్యులం. వాడు కాదు మేము ధన్యులం, మమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కూడా ధన్యులే వాళ్ళు కూడా. సో ప్రస్తుతము సాయికృష్ణ వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఏం చెప్పాలనుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. మీ మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే నాన్న, మాకు పిల్లలకి గవర్నమెంట్ ఒక బస్ పాస్ మాత్రమే ఇస్తుంది, ఈ పిల్లలకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత గవర్నమెంట్ నుంచి వెళ్ళి హాస్టల్లో ఉంచుకోవట్లేదు, అది చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ బస్సులు కూడా మేమున్న చోటికి రాబట్టలేదు, ఇక్కడ ఉన్న హాస్టల్ వాళ్ళు కూడా మేమున్న చోటికి బస్సు రావట్లేదు, బస్సు ఉన్న చోటికి మేము ఎక్కియాలంటే మా పిల్లలు మాకంటే పెద్దగా బండ్ల మీద తీసుకుపోయి బస్సులు ఎక్కియాలంటే కష్టమవుతుంది. ఇదొకటి ఉంది మీ స్కూల్కి పంపించాలంటే. మళ్ళీ ఆర్థికంగా అంటారా, మీరు చూస్తున్నారు కదా కంపెనీ చాలా మూతబడిపోయింది, ఆర్థికంగా బాబు మందులకే సరిపోతుంది, వాళ్ళ డాడీ పెన్షన్ అట్లా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా. ఇంకా బాబు పెద్దగా అయిపోతున్నాడు, మాకు ఏమో ఏజ్ ఎక్కువైపోతుంది, కనుక ఎవరన్నా ఈ కంపెనీ లీజు తీసుకునే వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మీ మీడియా ద్వారా మాకు చెప్పండి, సహాయం చేయండి. మరొక విషయం ఏంటంటే దత్తత తీసుకున్నప్పుడు ఆదర్శం ఉండాలి, మనం జారే వాళ్ళు కాదు, మనం జారే వాళ్ళు కావాలని తీసుకుంటే అసలు దేశం మీద దివ్యాంగులకు వెరుగా ఉండనే ఉండరు, రోడ్డు మీద తిరగనే తిరగడం నా ఆదర్శం. ఉన్న ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ కూడా ఒక విషయం, వీళ్ళు ఎప్పుడు మన మీదనే ఆధారపడుతుంది అనుకోకుండా వీళ్ళ మీద ఆధారపడి బ్రతికేంత పైకి తీసుకురండి పిల్లల్ని, అది మంచి వాళ్ళని పైకి తీసుకురావడం పెద్ద గొప్ప కాదు, ఇలాంటి వాళ్ళని తీసుకురావాలి. మంచిగా ఉన్న పిల్లలు మీరు డొనేషన్లు కడితే ఇంజనీరు డాక్టర్లు అవుతారేమో కానీ మానసిక వికలాంగులు మీరు వెనుకేస్తే మాత్రం వాడు ఎప్పుడు పిచ్చర్ లాగానే వెనుకెళ్ళిపోతారు. కనుక ఇలాంటి వాళ్ళు కూడా చాలా ఉంటాయి, నేర్పిస్తే కోర్సులు నేర్పించుకుంటూ కొంచెం ముందుకు తీసుకురాని పేరెంట్స్ అందరికీ ఇదే విన్నపం. సుమన్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు, మీ ద్వారానన్నా మాకు మంచి సహాయం జరగాలని కోరుకుంటున్నాం. మా బాబు గురించి ప్రపంచమంతా తెలియజేస్తున్నందుకు ఇంకా ఇంకా చాలా సంతోషంగా ఉంది. మీ టీవీ వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. సో చూసారు కదండి సాయికృష్ణ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తన ఆర్థిక పరిస్థితి చెప్పుకొని మనతోనైతే వాళ్ళ బాధనైతే షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న మీరు మీకైతే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వీళ్ళ ఫ్యాక్టరీ అయితే ప్రజెంట్ అయితే మూతబడిపోయింది, ఎవరైనా కూడా దీన్ని లీజ్కి తీసుకోవాలంటే సుమన్ టీవీ కరీంనగర్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి, వారితో మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేస్తారు. సో సాయికృష్ణకి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఇట్లాంటి అబ్బాయి రాష్ట్రపతి అవార్డు పొందిందంటే చాలా గర్వకారణంగా ఉంది. సో సాయికృష్ణ కంగ్రాచులేషన్స్, మా తరపున సుమన్ టీవీ తరపున కంగ్రాచులేషన్స్, నువ్వు ఇట్లాగే మంచి మంచి పనులు నేర్చుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సరేనా?
ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ సుమన్ టీవీ ఇప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.